వెల్కమ్ టు ఎస్ఎచ్ ఛానల్. నేను ఈరోజు బీరకాయ పెసరపప్పు తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బీరకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు సిద్ధం చేసి పెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు కడిగి పెట్టుకోవాలి. ఇందులోనే బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, మనకు పప్పుకు ఉడకబెట్టడానికి సరిపడా వాటర్ వేసుకొని కొంచెం నూనె వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు ఆవిరి మొత్తం పోయే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి చూద్దాం. చూడండి, ఇది మెత్తగా ఉడికిపోయింది కదా. దీన్ని మనం రుబ్బుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇది పోపు పెట్టుకుందాము. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి పోపుకి. ఆయిల్ హీట్ అయినాక శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. అన్నీ ఇట్లా ఫ్రై అయినాక ఇందులో అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకు ఉప్పు తగినంత వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా బీరకాయ పెసరపప్పు రెడీ అయిపోయింది. ఇది ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.